ఆ ఇసుకరీచు మాకు వద్దు మహాప్రభు అంటూ తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కాలువగట్టు గ్రామస్తులు రోడ్డెక్కారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో నాయుడుపేట, చిట్టమూరు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని పంట భూములను బీడు పొలాలుగా మార్చుతున్నారని, తవ్వకాలకు వచ్చిన ఇటాచీ లారీలను రోడ్డుపై బైఠాయించి వెనుకకు పంపారు. గ్రామస్తుల ఆందోళన సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసులు నిరసనకారులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ జీవితాలను నాశనం చేసే రీచ్ను నిలుపుదల చేయకపోతే గ్రామస్తులు ప్రజా ఉద్యమం చేస్తామని కామిరెడ్డి అశోకరెడ్డి హెచ్చరించారు. కానీ ఒక్కరోజు ఇబ్బంది కోసం ఎవరైనా సరే మేము కూడా ఇబ్బంది పడతాం, మాకేం పనులు లేక. పెట్టాలంటే ఆశయం సీఈ గారు వచ్చి మీరు వాళ్ళకి ఆర్డర్ ఉందన్నాడు. ఆర్డర్ ఎక్కడ ఉందో చూపించిందయ్యా అంటే వస్తుంది ఆర్డర్ అన్నాడు. ఒక అరగంట వెయిట్ చేసేసి ఆర్డర్ రాలేదు, మీరు ఎంఆర్ఓ గారి దగ్గర పోయి ఆర్డర్ తీసుకోండి అన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ఓ గారు నాకు ఎలాంటి ఆర్డర్ లేదన్నారు. సీఈ గారు ఒక ఆర్డర్ పెట్టాడు, కలెక్టరు ఏదో కమిటీ అంట, 10 మంది సభ్యులు ఆ కమిటీ గుత్తేదారు సంస్థకి ఇసుక తవ్వుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి ఒక లెటర్ పెట్టాడు మాకు. ఈ ఇసుక తరలిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల రైతులతో సహా చిట్టమూరు మండలంలో దాదాపు 15 పంచాయతీలకి ఇక్కడ నుంచే రాజీవ్ టెక్నాలజీ వాటర్ స్కీమ్ ద్వారా తాగు ఈ ఇసుక తరలిస్తే తాగునీరంతా ఉప్పులైపోయి ఈ పంచాయతీలకందరికీ తాగునీరు కూడా అందదు. అదేవిధంగా మల్లాం వరకు ఇక్కడ నుంచి నా చిట్టమూరు మండలం మల్లాం గ్రామం వరకు కూడా ఇక్కడ రైతులందరూ రొయ్యల కాలువ మీద ఆధారపడి బతుకుతున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.